ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. మన ఫోకస్ అంతా ప్రస్తుతం పాలిటిక్స్ మీద ఉంది కాబట్టి, సో ఇప్పుడు మీరు చెప్పే ప్రెడిక్షన్స్ కావచ్చు లేకపోతే వేరే వాళ్ళు చెప్తున్నవి కావచ్చు, ఎట్లా నమ్మాలంటారు? అంటే రాజకీయ విశ్లేషణ చేసి ఏ కాన్స్టిట్యూన్సీలో ఎవరు గెలుస్తున్నారు ఎవరు ఓడిపోతున్నారని చెప్పడానికి ఇద్దరు ప్రయత్నిస్తూ ఉంటారండి. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు కనుక తీసుకుంటే సమాజంలో మొదటగా సర్వే ఆర్గనైజేషన్స్, వీరు సెఫాలజిస్ట్ అని చెప్పి అంటారు, లేదా పొలిటికల్ సైన్స్ గురించి బాగా చదువుకొని వచ్చిన వారుగా ఉంటారు. కొంతమంది వారి వారి యొక్క అనుభవాన్ని బట్టి కూడా అనాలసిస్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమంది రాజకీయంలో ఉన్నవారు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. రెండో వాళ్ళు వచ్చి జ్యోతిషం అండి. సో మొదట వారు వచ్చేసి గ్రౌండ్లోకి వెళ్ళి పీపుల్ని సర్వే చేసి వాళ్ళ యొక్క ఒపీనియన్స్ తీసుకొని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కొన్ని క్వశ్చనరీస్ పెట్టి, అలాగే లోకల్ ఉన్న లీడర్లను అప్రోచ్ అయ్యి, క్యాడర్ను అప్రోచ్ అయ్యి, ఇలా రకరకాల మెథడ్ ద్వారా ఆ గ్రౌండ్లో ఉన్న రియాలిటీని కలెక్ట్ చేసి ఓవరాల్గా కంక్లూడింగ్ వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే జ్యోతిష పండితులు ఏం చేయాలంటే, మిగతా పండితులు ఏం చేస్తున్నారు నాకు అవగాహన లేదు కానీ, బట్ జనరల్గా నా ఒపీనియన్ నేను చేసేదాన్ని చెప్తున్నాను. ఏ పండితుడైనా సరే ఒక కాన్స్టిట్యూన్సీలో కానీ ఒక రాష్ట్రంలో కానీ ఎవరు గెలుస్తున్నారు అనేది ఖచ్చితంగా చెప్పాలి అని అంటే, ఖచ్చితంగా ఆయా కాన్స్టిట్యూన్సీలో పోటీ చేస్తున్నటువంటి ప్రధాన పార్టీల యొక్క అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క బర్త్ డీటెయిల్స్ తీసుకోవాలండి. తీసుకొని వారిద్దరి జాతకాలను బెరీజ్ వేసుకొని స్టడీ చేసి రకరకాల మెథడ్స్లో స్టడీ చేసిన తర్వాత అప్పుడు వారు కంక్లూడింగ్ వచ్చే అవకాశం ఉంటుందండి, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారని. కొన్ని సమయాల్లో ఆయా రాజకీయ నాయకులను కలిసి వాళ్ళ డీటెయిల్స్ తీసుకోవడం సాధ్యం కాదు. అప్పుడు ప్రశ్న జ్యోతిష్యము, నిమిత్త జ్యోతిష్యము, కసేరుక, కనీనిక, లేకపోతే ఆస్ట్రోగ్రఫీ, అంగ ప్రకరణ సిద్ధాంతము, స్వర సిద్ధాంతము, లేదా జీవనాడి లాంటి సిద్ధాంతాలను అనుసరించి మనం ప్రిడిక్షన్ చేసే ప్రయత్నం చేయొచ్చండి. ఓకే, మీరన్న దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు మనకి ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అవునండి. ఇప్పుడు 175 నియోజకవర్గాలలో ఎవరు తమ తమ స్థానాలలో గెలిస్తే వాళ్ళ బట్టి మనం ముఖ్యమంత్రిని చూస్తూ ఉంటాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు జాతకం చూస్తే సరిపోదు. సో ఎవరైతే ఈ 175 మంది ఉన్నారో వాళ్ళ జాతకాలు కూడా కలిసి రావాలిగా, ఎలా చూస్తారు మరి? ఎగ్జాక్ట్లీ అండి. ఇక్కడ ఒక రాష్ట్రంలో ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, లేక ఏ పార్టీ యొక్క అధినేత గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని తెలియాలి అంటే ఆ పార్టీ యొక్క ఫార్మేషన్ డేట్ను, లేకపోతే రాష్ట్రం యొక్క ఫార్మేషన్ డేట్ను, లేక ఆయా పార్టీల యొక్క అధినేతల యొక్క జాతకాలను మాత్రమే చూసి ప్రిడిక్షన్ చేసే ప్రయత్నం కనుక చేసినట్లయితే ఎక్కువ పాళ్ళు ఎక్కువ సమయంలో ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉందండి. వ్యక్తిగతంగా వాళ్ళ జాతకాలు కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చేమో, వాళ్ళని చూసి కొంతవరకు కంక్లూడింగ్ రావచ్చేమో. అంటే ప్రతి ఇండివిజువల్ కాన్స్టిట్యూన్సీలోనూ, అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ కానీ, పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ కానీ, ఎన్ని ఇండివిజువల్గా ప్రతి ఒక్కటి కూడా స్టడీ చేసుకుంటూ వచ్చి అప్పుడు ఫైనల్గా ఒక యాసిడ్ టెస్ట్ చేసే క్రమంలో భాగంగా ఆయా పార్టీల యొక్క అధినాయకులు పార్టీ ఫార్మేషన్ డేట్ కానీ మనం స్టడీ చేసినట్లయితే ఒక అథెంటికేట్ రిపోర్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒక రాఘవేంద్ర సిద్ధాంత్ గారి నుంచి తీసుకున్నట్లయితే, మీరు ప్రతి ఇండివిజువల్ కాన్స్టిట్యూన్సీలోకి వెళ్ళి డైరెక్ట్గా లేక ఇండైరెక్ట్గా రకరకాల మెథడ్స్ని వాడి ఆయా డేటా కలెక్ట్ చేసి అనాలసిస్ చేసి ఒక ఫైనల్ అవుట్పుట్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అన్నమాట. ఓకే, సో ఆ రకంగా తీసుకున్నట్లయితే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, రైట్, ఏం జరగబోతుంది, ఏం జరగబోతుంది, చాలా హాట్ గా ఉంది. దేశం అంతా ఎన్నికలు జరుగుతున్నాయి, బట్ దేశం అంతా ఒక ఎత్తు, ఏపీ ఒక్కటి ఒక ఎత్తు అన్నట్టు దేశం మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్ర రాబోయే ఫలితాల గురించి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాయి. ఈ రోజు గమనించినట్లయితే, ఆయా ప్రచార మాధ్యమాలు గమనించినట్లయితే బెట్టింగ్లు కూడా జరుగుతాయని చెప్పి ఒక ఊహాగానాలు మనం వింటూ ఉన్నాం. కోట్లు, 20 కోట్లు ఒక నియోజకవర్గం మీద అయితే ఉండొచ్చు, దాంట్లో నిజమెంతో వాస్తవంతో మనకు తెలియదు. కానీ ఒక్కోసారి ఏమవుతుందంటే అక్కడ ఒక మంచి కానీ చెడు కానీ ఇప్పుడు కూడా 10 రెట్లు ఎక్కువగా ప్రచారం చేయబడుతుంది. ఒక మనిషి ఒక 10 రూపాయలు సంపాదించాడంటే అతను 100 రూపాయలు సంపాదించిన ప్రచారం జరుగుతుంది. ఒక వ్యక్తి ఒక 10 రూపాయలు నష్టపోయాడంటే అది 100 రూపాయలు నష్టపోయాడని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంటుంది. అక్కడ గ్రౌండ్లో జరిగే రియాలిటీ ఏదైనా ఉండొచ్చు, కానీ మనం కనుక గమనించినట్లయితే దానికన్నా ఎక్కువగా ప్రాపగాండ జరిగే అవకాశాలు ఉండొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ఏపీ వెళ్ళిపోదామా? అవునండి, మన ప్రేక్షకులంతా కూడా ఈ కళతో ఎదురు చూస్తున్నారు, చాలా ఉత్సుకతతో ఎవరు గెలుస్తారు ఎవరు గెలుస్తారని ఎదురు చూస్తున్నారు. వాటి గురించి మనం ఎవరి లెక్కలు వాళ్ళకు ఉన్నాయి, ఖచ్చితంగా లెక్క ఏంటో చెప్పండి. ఖచ్చితంగా అండి, నేను రాష్ట్రం మొత్తం మీద 175+25 మొత్తం 200 కాన్స్టిట్యూన్సీలలో డేటా కలెక్ట్ చేసి వాటిని అనాలసిస్ చేసే ప్రయత్నం చేశానండి. వాటిలో మనకున్నటువంటి సమయం అనుకూలించిన మేరకు నేను అథెంటికేటివ్గా ఏ కాన్స్టిట్యూన్సీలు కన్ఫామ్గా చెప్పగలను వాటిని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. రైట్ అండి, ఇక్కడ చంద్రగిరి కాన్స్టిట్యూన్సీ, ఈ చంద్రగిరి కాన్స్టిట్యూన్సీ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అబ్బాయి పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ నుంచి పులవర్తి వెంకట మణిప్రసాద్ గారు పోటీ చేస్తున్నారండి. నేను ఈ ఇద్దరు జాతకాలను గమనించినప్పుడు నాకు అనిపించింది వారు వన్ సైడ్ ఉండబోతుంది, గెలిచేది వైఎస్ఆర్సీపీ పార్టీ అధినాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులు,
చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు 100 రూపాయలు గెలవబోతున్నారని ఘంటాపదంగా చెప్పగలను. ఎట్లా చెప్పారు? జాతకం ప్రకారం, జ్యోతిష పరంగా నాకు తెలిసిన జ్యోతి, నేను ఒక జ్యోతిష పండితుని కాబట్టి జ్యోతిష పరంగా మాత్రమే అనాలసిస్ చేస్తాను. అంటే గ్రౌండ్ లెవెల్లో తిరిగి అట్లా కాదు. అంటే నేను సెఫాలజిస్ట్ని కాదు కదా, నేను ఒక సెఫాలజిస్ట్ని కాదు, రాజకీయ విశ్లేషకుని కాదు, అలాగే ఏ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు లేక సానుభూతి పరులు కాదు. ఆస్ట్రాలజీ పరంగా చెప్తున్నా, ఓన్లీ ఆస్ట్రాలజీ, రైట్? సమ్ టైమ్స్ నేను న్యూమరాలజీ సపోర్ట్ తీసుకున్నాను, సమ్ టైమ్స్ నేను వాస్తు సపోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే జాతకాల్లో యోగం అనేది బాగా ఉన్నప్పటికీ కూడా కొన్ని సమయాల్లో వారు వారి ఇళ్లలో వాస్ సరిగా వెళ్ళినప్పుడు కూడా అది కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది. ఇంతకుముందు నేను అడిగాను కూడా మిమ్మల్ని ఇదే ప్రశ్న. అవునండి. కాకపోతే ఆ ఇల్లు చూడటానికి నాకు ఎక్కువ సమయాల్లో అవకాశం దొరకలేదు, బట్ నాకు దొరికినంత వరకు నేను అది కూడా తీసుకున్న ప్రయత్నం చేశాను. నేను వరుసగా చెప్పుకుంటూ వెళ్తానండి, మీరు గమనిస్తూ ఉండండి. ఆ రకంగా తీసుకున్నట్లయితే పూతల పట్టు కాన్సన్సీ, ఈ పూతల పట్టు కాన్సన్సీ అనేది ఒక రిజర్వ్డ్ కాన్సన్సీ అండి. ఈ రిజర్వ్డ్ కాన్సన్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ దగ్గర నుంచి ఎం సునీల్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు, అలాగే టీడీపీ పార్టీ నుంచి కలికిరి మురళీమోహన్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ గమనించినట్లయితే సునీల్ కుమార్ గారు గెలుస్తారా, అలాగే టీడీపీ పార్టీ అభ్యర్థి అంటే మురళీమోహన్ గారు గెలుస్తారంటే, నాకు నేను చేసినటువంటి జ్యోతిష పరిశోధనలో నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి సునీల్ కుమార్ గారు మాత్రమే గెలుస్తున్నారు అని ఘంటాపథంగా చెప్పవచ్చండి. అలాగే మరొక కాన్సన్సీ అయినటువంటి గంగాధర నెల్లూరు అండి. ఈ నెల్లూరు కాన్సన్సీ కూడా గంగాధర నెల్లూరు కాన్సన్సీ, ఇది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి కొంచెం అనుకూలంగా ఉంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కృపాలక్ష్మి గారు పోటీ చేస్తున్నారు, అలాగే టీడీపీ నుంచి థామస్ గారు పోటీ చేస్తున్నారండి. ఈ కాన్సన్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి కృపాలక్ష్మి గారు 100 రూపాయలు గెలుస్తారని చెప్పి మనం చెప్పవచ్చండి. అలాగే పొంగనూరు కాన్సన్సీ, ఈ పొంగనూరు కాన్సన్సీ గురించి, ఈ పొంగనూరు కాన్సన్సీ చెప్తే మన ప్రేక్షకులు అంటారు ఏమరా బాబు పూతల మీరు పొంగనూరు కాన్సన్సీ గురించి మాకు చెప్పాలనా, అది అందరికి తెలిసిందే అని చెప్పి అంటారు. కానీ మన ప్రేక్షకుల సంతృప్తి కోసం, అలాగే నేను ఏదో కష్టపడి చేశాను కాబట్టి నా సాటిస్ఫాక్షన్ కూడా కోసం నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. పొంగనూరులో లెజెండరీ పర్సన్ అయినటువంటి ఓటమి ఎరుగునటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. వీరి ప్రత్యర్థిగా టీడీపీ పార్టీ నుంచి చల్ల రామచంద్రారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ నేను చూసినప్పుడు వారు వన్ సైడ్ ఉండబోతుంది. ఇక్కడ విజయం గురించి మాట్లాడకూడదండి, అది మహాపాపం అవుతుంది. ఎందుకంటే పొంగనూరులో ఎవరు గెలుస్తారు అనే ఒక క్వశ్చన్ కనుక రేజ్ అయిందంటే వీరు గెలుస్తారు వాళ్ళు గెలుస్తారంటే అది అంతకన్నా ఇన్సల్టింగ్ ఇంకోటి లేదండి. ఇక్కడ మెజారిటీ గురించి మాత్రం మాట్లాడాలి. పొంగనూరు కాన్స్టిట్యూన్సీలో పెద్దిరెడ్డి రామచంద్రగాడు గారు ఖచ్చితంగా గెలుస్తున్నారు. వీరి మెజారిటీ 20,050 ఉండబోతుందని చెప్పి చెప్పుకోవచ్చండి. రైట్. ఎందుకంటే పొంగనూరు కాన్స్టిట్యూన్సీలో రామచంద్రారెడ్డి గారు గెలుస్తారంటే మాకు తెలిసిన ఓ అంటారు కాబట్టి మెజారిటీ గురించి మాత్రం మాట్లాడాలన్నమాట. మరొక కాన్స్టిట్యూన్సీ అనేటువంటి ధర్మవరం కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు పోటీ చేస్తున్నారండి. ఈ కాన్స్టిట్యూన్సీలో బీజేపీ పార్టీ నుంచి, అంటే కూటమి పార్టీ అనేటువంటి బీజేపీ పార్టీ నుంచి సత్యకుమార్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు. ఈ కాన్స్టిట్యూన్సీలో గెలిచేది కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు అని చెప్పి మనం కళ్ళు మూసుకుని చెప్పవచ్చండి, యాజ్ పర్ ఆస్ట్రాలజీ. అలాగే ఏంటి అన్ని వైసీపీ చెప్తున్నారు అంటే యాజ్ పర్ మై స్టడీ ఏదైతే ఉందో అదే కదా నేను చెప్పాలి, రైట్? తాడుపత్రి కాన్స్టిట్యూన్సీ కనుక తీసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు పోటీ చేస్తున్నారు, అలాగే టీడీపీ పార్టీ నుంచి జేసీ అస్మిత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారండి. ఇక్కడ నా జ్యోతిష పరిశీలనలో నేను స్టడీ చేసినప్పుడు చాలా టైట్గా అనిపించిందండి. గ్రౌండ్లో రియాలిటీ ఏదైనా ఉండొచ్చు, బట్ యాజ్ పర్ ఆస్ట్రాలజీ కనుక తీసుకుంటే జాతకాలు రెండు కూడా సమూజ్జిగా అనిపించినాయి అన్నమాట. అయితే రకరకాల విధి విధానాల ద్వారా నేను స్టడీ చేసే ప్రయత్నం చేసినప్పుడు ఫైనల్గా నాకు వచ్చిన కంక్లూడింగ్ ఏంటంటే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు మాత్రం ఇక్కడ గెలిచే అవకాశం ఉన్నట్టు నాకు అనిపించిందండి. ఇది కూడా వైసీపీ వైసీపీ పార్టీ అండి. ఆ తర్వాత ఆలూరు కాన్స్టిట్యూన్సీ కనుక తీసుకున్నట్లయితే ఈ ఆలూరు కాన్స్టిట్యూన్సీ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి భూసనే విరూపాక్షి గారు పోటీ చేస్తున్నారు, అలాగే టీడీపీ పార్టీ నుంచి వీరభద్రగౌడ్ గారు పోటీ చేస్తున్నారండి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేటువంటి విశ్వరూప్ గారు గెలుస్తున్నారని చెప్పి విరూపాక్షి గారు గెలుస్తున్నారని చెప్పి చెప్పవచ్చండి. వైసీపీ నుండి విరూపాక్షి, అవునండి, వైసీపీ నుంచి విరూపాక్షి గారు గెలుస్తున్నారండి. మరొక కాన్స అయినటువంటి ఆధోని, ఈ ఆధోనిలో సాయి ప్రతాప్ రెడ్డి గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు, బీజేపీ నుంచి పాదసాద్ గారు పోటీ చేస్తున్నారండి. ఇక్కడ వైసీపీ పార్టీ అభ్యర్థి అనేటువంటి సాయి ప్రతాప్ రెడ్డి గారు గెలుస్తారంటంలో ఎటువంటి సందేహం లేదు. చిన్నపిల్లల నుండి చెప్తా, దీని జ్యోతిష విశ్లేషణ కూడా అవసరం లేదండి. ఓకే, రైట్. ఎందుకంటే అది ఆ జాతకం అంత గొప్పగా ఉందండి. అలాగే మంత్రాలయం, ఈ మంత్రాలయం కాన్సన్సీ కనుక తీసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బాల నాగిరెడ్డి గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి రాఘవేంద్ర రెడ్డి గారు పోటీ చేస్తున్నారండి. ఈ కాన్సన్సీలో నేను జాతకాలను విశ్లేషణ చేసే ప్రయత్నం చేసినప్పుడు ఒకరికి నాకు డేట్ ఆఫ్ బర్త్ రాలేదండి. అప్పుడు నేను ప్రశ్న జ్యోతిషం ద్వారా అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేశాను. ఈ
మంత్రాలయంలో పొడి చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి బాలనాగిరెడ్డి గారు గెలుస్తారని చెప్పి ఘంటాపథకంగా చెప్పవచ్చండి. ఓకే, మరొక కాన్స్టెన్సీ కోడుమూరు కాన్స్టెన్సీ అండి. ఈ కోడుమూరు కాన్స్టెన్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఆదిమూలపు సతీష్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ టీడీపీ పార్టీ నుండి బొగ్గుల దస్తగిరి గారు పోటీ చేస్తున్నారండి. ఇక్కడ కనుక గమనించినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి ఆదిమూలపు సతీష్ గారు గెలుస్తున్నారని చెప్పి మనం చెప్పవచ్చండి. మరొక కాన్స్టెన్సీ పత్తికొండ. ఈ పత్తికొండ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి శ్రీదేవి గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి కేఈ శ్యాంబాబు గారు పోటీ చేస్తున్నారండి. సో ఈ పత్తికొండ కాన్స్టెన్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ అనే పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీదేవి గారు గెలవబోతున్నారు. తర్వాత రాష్ట్రంలో పరిచయం అక్కర్లేనటువంటి నాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి దోణి నుంచి పోటీ చేస్తానండి. వారి పేరే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు. ఈ రాజేంద్రనాథ్ రెడ్డి గారి మీద టీడీపీ పార్టీ నుంచి కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ వారు వన్ సైడ్ ఉండబోతుంది. మంచి మెజార్టీతోటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు వైసీపీ పార్టీ నుంచి గెలవబోతున్నారండి. అలాగే బనగానపల్లి కనుక తీసుకున్నట్లయితే ఈ బనగానపల్లిలో వైసీపీ నుంచి కాటసాని రామరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి బీసీ జనార్దన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఈ కాన్స్టెన్స్ కనుక తీసుకున్నట్లయితే జాతకాలు రెండు కనుక గమనించినప్పుడు చాలా టైట్గా అనిపించింది. రకరకాల విధి విధానాల ద్వారా నేను ప్రయత్నం చేశాను. అప్పుడు కూడా కంక్లూడింగ్ రాలేదు. నేను కసేరుక నాడి ఆస్ట్రాలజీ ద్వారా నేను ముందుకెళ్ళి ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు నాకు వచ్చిన క్లారిటీ ఏంటంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అనేటువంటి బీసీ జనార్దన్ రెడ్డి గారు గెలుస్తున్నారండి ఇక్కడ బనగానపల్లిలో. ఇక్కడ గమనించవచ్చు. అలాగే నంద్యాల కనుక తీసుకున్నట్లయితే నంద్యాలలో వైసీపీ పార్టీ నుండి శిల్ప రవిచంద్ర కిషోర్ గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ నుంచి ఫరూక్ గారు పోటీ చేస్తున్నారండి. ఈ నంద్యాల కాన్స్టెన్సీలో రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు గెలవబోతున్నారని చెప్పవచ్చండి. అలాగే పాణ్యం కాన్స్టెన్సీ కనుక తీసుకున్నట్లయితే పాణ్యంలో కాడసాని రాంభూపాల్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి. టీడీపీ నుంచి గౌరి చేతారెడ్డి గారు పోటీ చేస్తున్నారండి. సో ఈ పాణ్యం కాన్స్టెన్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి రాంభూపాల్ రెడ్డి గారు అత్యధికమైన మెజారిటీతోటి గెలవబోతున్నారని చెప్పవచ్చు. మరొక కాన్స్టెన్సీ నందికొట్కూరు. ఇది ఒక రిజర్వ్డ్ కాన్స్టెన్సీ అండి. ఈ రిజర్వ్డ్ కాన్స్టెన్సీలో దారా సుధీర్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ నుంచి గీతా జయసూరి గారు పోటీ చేస్తున్నారు. ఈ నందికొట్కూరు కాన్స్టెన్సీలో గెలవబోయేది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి దారా సుధీర్ గారు అని చెప్పవచ్చు. ఇక శ్రీశైలం కాన్స్టెన్సీ కనుక తీసుకున్నట్లయితే ఈ కాన్స్టెన్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి నుంచి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా శిల్ప చక్రపాణి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి బుద్ధ రాజశేఖర రెడ్డి గారు పోటీ చేస్తున్నారండి. సో వీరిరువురులో గెలవబోయేది వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి శిల్ప చక్రపాణి రెడ్డి గారని ఘంటాపథంగా చెప్పవచ్చు. మరొక కాన్స్టెన్సీ మైదుకూరు. ఈ మైదుకూరు కాన్స్టెన్సీ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి రఘురామరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అలాగనే టీడీపీ నుంచి పుట్ట సుధాకర్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారండి. సో ఈ మైదుకూరు కాన్స్టెన్సీలో వైసీపీ అభ్యర్థి మీద టీడీపీ అభ్యర్థి అనేటువంటి పుట్ట సుధాకర్ గారు గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయండి. తర్వాత ప్రొద్దుటూరు. ఈ ప్రొద్దుటూరు కాన్స్టెన్సీ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ పార్టీ నుండి నంద్యాల రాజుల రెడ్డి గారు వరదరాజుల రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రొద్దుటూరులో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి ప్రసాద్ రెడ్డి గారి మీద వరదరాజుల రెడ్డి గారు గెలిచే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. వీరు ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉందండి. అలాగే జమ్మలమడుగు కనుక తీసుకున్నట్లయితే ఈ జమ్మలమడుగులో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మూలే సుధీర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అలాగే బీజేపీ నుండి ఆదినారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ జాతకం అనేది ఇద్దరిది కూడా చాలా టైట్గా ఉందండి. మేము న్యూమరాలజీ సపోర్ట్ తీసుకున్నాం. అలాగే స్వరనాడి సిద్ధాంతాన్ని మేము పరిశీలన చేసే ప్రయత్నం చేసినప్పుడు ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి సుధీర్ రెడ్డి గారు మాత్రమే గెలబోతున్నారని ఘంటాపథంగా చెప్పవచ్చండి. ఓకే. అలాగే కమలాపురం. ఈ కమలాపురం కాన్స్టెన్సీ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఈ కాన్స్టెన్సీలో వీరి మీద టీడీపీ పార్టీ నుండి చైతన్య రెడ్డి గారు పోటీ చేస్తున్నారండి. ఇక్కడ చైతన్య రెడ్డి గారి మీద అత్యధికమైన మెజారిటీతోటి వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి రవీంద్రనాథ్ రెడ్డి గారు గెలవబోతున్నారని చెప్పవచ్చండి. ఇకపోతే రాష్ట్రంలో నాయకులు పోటీ చేస్తారండి, అనుసరకరంగా కూడా పోటీ చేస్తారండి. కానీ ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కనుక తీసుకున్నట్లయితే ఒక కాన్స్టెన్సీలో మాత్రం మనిషి కాదండి పోటీ చేస్తుంది, ఒక సంచలనం పోటీ చేస్తుంది, ఒక ప్రభంజనం పోటీ చేస్తుంది, ఒక రికార్డు బ్రేకులు చేసే వ్యక్తి పోటీ చేస్తున్నారు. వారి పేరే
జగన్మోహన్ రెడ్డి గారు, మీరు పులివెందుల కాన్స్టిట్యూన్సీ కానీ తీసుకుంటే ఇక్కడ గెలుపోవడం గురించి మాట్లాడితే అందకన్నా పాపం ఇంకోటి లేదండి. ఇక్కడ మాట్లాడాల్సింది మెజారిటీల గురించి. జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టంలో రికార్డులు బ్రేక్ చేయడం తప్పితే, రికార్డులని రాయడం తిరగరాయడం తప్పితే గెలిపోవటం గురించి వారి హిస్టరీలో లేదు. ఆయన రికార్డులు ఆయనే తిరగరాస్తారంటున్నారు. అంతే కదా, వారి జీవితంలో ఏ రికార్డు అయితే లేదో అది ఎప్పుడు ఫామ్ చేసుకుంటూనే వెళ్తారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో రికార్డులు రాయటం అనేది మొదలుపెట్టింది రాజశేఖర రెడ్డి గారు. అయితే ఒక ఆరోగ్యశ్రీ పథకం కానివ్వండి, లేకపోతే ఇంకా రకరకాల పాలసీస్ కనుక తీసుకున్నట్లయితే దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి ఒక ఏమంటారు వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, ఇక ఆడపిల్లలకి కొన్ని పథకాలు కానివ్వండి, ఇలాంటి ఎన్ని కూడా చేసింది ఇంప్లిమెంట్ చేస్తూ ముందుకెళ్ళే ప్రయత్నం చేసింది జగన్మోహన్ రెడ్డి గారండి. అలాగే మొట్టమొదటిలో ఒక ఎంపీ అభ్యర్థికి 5 లక్షల పైచిలకు మెజార్టీ రావడం కానివ్వండి, లేదా ఒక రాష్ట్రంలో మోర్ దాన్ 80% ఐ థింక్ ఆల్మోస్ట్ 175కి 151 సీట్లు తెచ్చుకోవడం కానివ్వండి, ఎన్ని రికార్డులు కాకపోతే ఏమని చెప్పండి. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మనం గెలుపోవడం గురించి మాట్లాడితే ఇంకా అందకన్నా ఇంకోటి లేదు, మన ప్రేక్షకులు ఇంకా దేనితోటి అదనమాట. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు కాదండి, వీరు ఒక రికార్డు సెన్సేషను చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. అత్యధికం మెజార్టీ అది 30 అనేది చాలా చిన్న మాట మెజార్టీ అనేది. అలాగే మరొక కాన్సెన్సీ అనేటువంటి రాయచోటి. ఈ రాయచోటి కనుక కాన్సెన్సీ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. వీరు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి ఆత్మీయులు. అలాగే టీడీపీ పార్టీ నుండి రాంప్రసాద్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ వారు వన్ సైడ్ ఉండబోతుంది, శ్రీకాంత్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గెలవబోతున్నారు. అలాగే రైల్వే కొడూరు కాన్స్టిట్యూన్సీ, ఇది ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ అండి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కోరుముట్ల శ్రీనివాసులు గారు పోటీ చేస్తున్నారు. కూటమి పార్టీ అనేటువంటి జనసేన పార్టీ నుంచి అరవ శ్రీధర్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి కోరుముట్ల శ్రీనివాసులు గారు మంచి మెజార్టీతో గెలవబోతున్నారండి. ఇక్కడ వారు ఆల్మోస్ట్ వన్ సైడే ఉండబోతుంది. ఇక మరొక కాన్స్టిట్యూన్సీ అనేటువంటి కడప కనుక తీసుకున్నట్లయితే, ఈ కాన్స్టిట్యూన్సీలో మంత్రిగా పనిచేసినటువంటి అంజద్ భాషా గారు పొడిగి చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ దగ్గర నుంచి. అలాగే టీడీపీ నుంచి మాధవిరెడ్డి గారు పొడిగి చేస్తున్నారండి. ఈ కడపలో అంజద్ భాషా గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అత్యధికమైన మెజార్టీతో గెలవబోతున్నారండి. ఓకే, అలాగే మరో కాన్స్టిట్యూన్సీ కనుక తీసుకున్నట్లు బద్దేలండి. ఈ బద్దేల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి దాసరి సుధా గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి బొజ్జ రోషన్ గారు పోటీ చేస్తున్నారు. ఈ బద్దేలు కాన్స్టిట్యూన్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి దాసరి సుధా గారు గెలుస్తున్నారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి అనేది లేదండి. తర్వాత మరొక కాన్స్టిట్యూన్సీ గూడూరు. ఈ గూడూరులో మేరుగా మురళీధర్ గారు పోటీ చేస్తున్నారు, అలాగే టీడీపీ నుంచి పాసం సునీల్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. ఈ గూడూరు కాన్స్టిట్యూన్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి మేరుగా మురళీధర్ గారు గెలవబోతున్నారు. అలాగే మరొక కాన్స్టిట్యూన్సీ కనుక తీసుకున్నట్లే సూళ్లూరుపేట. ఈ సూళ్లూరుపేటలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కలివేటి సంజీవ్ గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి తర్వాత విజయశ్రీ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ విజయశ్రీ గారి మీద మంచి మెజారిటీతోటి వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి సంజీవ్ గారు గెలవబోతున్నారండి. అలాగే మంత్రిగా పనిచేసినటువంటి మరొక అభ్యర్థి కాకాణి గోవర్ధన్ రెడ్డి అండి. వీరు సర్వేపల్లి కాన్స్టిట్యూన్సీ నుంచి పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ దగ్గర నుంచి. అలాగే టీడీపీ పార్టీ నుండి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారండి. ఈ కాన్స్టిట్యూన్సీ కనుక తీసుకున్నట్లయితే సర్వేపల్లి కాన్స్టిట్యూన్సీలో టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు గెలవబోతున్నారండి, ఎటువంటి డౌట్ లేదు. ఇక్కడ నెల్లూరు సిటీలో అత్యధిక మంది చాలా ఆసక్తికి ఎదురు చూస్తున్నటువంటి ఫలితం కనుక తీసుకున్నట్లయితే నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్గా చెప్పుకోవచ్చండి. ఈ నెల్లూరు రూరల్లో గతంలో అనిల్ కుమార్ యాదవ్ గారు ఒక ఏమంటారు జెయింట్ కిల్లర్గా చెప్పుకోవచ్చండి. సో వారు పోటీ చేసిన స్థానంలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ పార్టీ నుండి శ్రీధర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారండి, కోటనరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారండి. ఈ నెల్లూరు రూరల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు గెలవబోతున్నారని చెప్పవచ్చు. అలాగే నెల్లూరు సిటీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మహమ్మద్ ఖలీల్ గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి పొంగూరు నారాయణ గారు గతంలో మంత్రిగా చేశారు, స్కూల్స్ అవి మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో వీరు పోటీ చేస్తున్నారండి. ఈ నెల్లూరు సిటీలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి పొంగూరు నారాయణ గారు గెలవబోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే మరో కాన్స్టిట్యూన్సీ కోవూరు. ఈ కోవూరులో నల్లపరెడ్డి శ్రీనివాసరావు గారి కుమారుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి
వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఈ కాన్స్టిట్యూన్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గెలవబోతున్నారండి. అలాగే ఆత్మకూరు కనుక తీసుకున్నట్లయితే మరొక లెజెండరీ పర్సను మేకపాటి రాజమోహన్ రెడ్డి గారి కుమారుడు, అలాగే మాజీ మంత్రి, మాజీ అనే పదం ఆడకూడదు, వారు ఎప్పటికీ కూడా మంత్రిగానే వారు వారి అభిమానుల యొక్క గుండెల్లో ఉంటారు, గౌతమ్ రెడ్డి గారి సహోదరుడు శ్రీధర్ విక్రమ్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారండి. అలాగే టీడీపీ నుంచి ఆనం రామనారాయణ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఈ ఆత్మకూరులో మేకపాటి విక్రమ్ రెడ్డి గారు గెలవబోతున్నారని చెప్పవచ్చు. మరొక కాన్స్టిట్యూన్సీ ప్రకాశం జిల్లా నుంచి ఎర్రగొండపాలెం. ఈ ఎర్రగొండపాలెంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి తాడిపత్రి చంద్రశేఖర్ గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి ఎరిక్షన్ బాబు గారు పోటీ చేస్తున్నారు. ఈ కాన్స్టిట్యూన్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి తాడిపత్రి చంద్రశేఖర్ గారు అత్యధికమైన మెజార్టీతోటి గెలవబోతున్నారు. ఈ మెజార్టీ కనీసం 20 పైన ఉన్నది ఉండబోతుందండి. మరొక కాన్స్టిట్యూన్సీ కనుక తీసుకున్నట్లయితే వినుకొండ. ఈ వినుకొండ కాన్స్టిట్యూన్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి బొల్ల బ్రహ్మనాయుడు గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి జీవీ ఆంజనేయులు గారు పోటీ చేస్తున్నారు. సో ఈ కాన్స్టిట్యూన్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి బొల్ల బ్రహ్మనాయుడు గారు గెలవబోతున్నారండి. అలాగే పామర్రు. ఈ పామర్రులో కనుక తీసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అనిల్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ నుండి వర్ల కుమార్ రాజా గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ కనుక తీసుకున్నట్లయితే పోటీ అందరూ ఊహించిందే, అది నేను దాని గురించి విశ్లేషణ చేస్తే బాగోదు. అయితే ఈ పామర్రు కాన్స్టిట్యూన్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి అనిల్ కుమార్ గారు వన్సైడ్గా గెలవబోతున్నారని చెప్పవచ్చండి. ఓకే, తర్వాత మరొక కాన్స్టిట్యూన్సీ రాష్ట్రంలో అందరి చూపు అందరి ఆసక్తి పోలవరం మీద ఉంటుందండి. ఎందుకంటే అటు టీడీపీ పోలవరం విషయంలో ఎంతవరకు చేసిందనేది మనందరికీ తెలిసిందే. సో మనం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళింది కూడా మనందరికీ తెలిసిందే. సో ఆ రకంగా తీసుకున్నట్లయితే ఈ పోలవరం కాన్స్టిట్యూన్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తెల్లం రాజ్యలక్ష్మి గారు పోటీ చేస్తున్నారు. కూటమి పార్టీ నుంచి జనసేన పార్టీ నుండి చెర్రి బాలరాజు గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి తెల్లం రాజ్యలక్ష్మి గారు పోలవరం కాన్స్టిట్యూన్సీ నుంచి గెలవబోతున్నారండి. ఇక రామ రంపచోడవరం. ఈ రంపచోడవరం కాన్స్టిట్యూన్సీ తీసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నాగులపల్లి ధనలక్ష్మి గారు పోటీ చేస్తున్నారండి. ఈ నాగులపల్లి ధనలక్ష్మి గారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి మిరియాల శిరీష్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ రంపచోడవరంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి నాగులపల్లి ధనలక్ష్మి గారు గెలవబోతున్నారండి. అలాగే అరకు వ్యాలీ. ఈ అరకు వ్యాలీ కాన్స్టిట్యూన్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి మచ్చలింగం గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి కూటమి పార్టీ అయినటువంటి బీజేపీ నుండి రాజారావు గారు పోటీ చేస్తున్నారు. ఈ అరకు వ్యాలీలో కూటమి పార్టీ అభ్యర్థి మీద వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి మచ్చలింగం గారు మంచి మెజారిటీతోటి గెలవబోతున్నారండి. మరొక కాన్స్టిట్యూన్సీ నెల్లిమర్ల. ఈ నెల్లిమర్లలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి అప్పలనాయుడు గారి మీద జనసేన పార్టీ నుంచి నాగమాధవి గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ నాగమాధవి గారు ఓడిపోతున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి అప్పలనాయుడు గారు గెలవబోతున్నారు. అలాగే గజపతి నగరం. ఈ గజపతి నగరం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బొత్స అప్పల నర్సింగ్ గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ పార్టీ నుండి కొండపల్లి శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి బొత్స అప్పల నర్సయ్య గారు గెలవబోతున్నారని చెప్పవచ్చు. రాష్ట్రంలో మరొక లెజెండరీ పర్సన్ పోటీ చేసినటువంటి కాన్స్టిట్యూన్సీ, ఒకప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్గా ట్రెండ్ సెట్టర్గా ఉన్నటువంటి వ్యక్తి అయినటువంటి బొత్స సత్యనారాయణ గారు చిబ్రుపల్లి నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ నుంచి కిమిడి కళా వెంకట్రావు గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఈ కాన్స్టిట్యూన్సీ కనుక తీసుకున్నట్లయితే వారు వన్ సైడ్ ఉండబోతుంది. గెలుపోటల నుంచి మనం మాట్లాడకూడదు, విజయాల గురించి కాకుండా మెజారిటీ గురించి మాట్లాడాలి, మెజారిటీ గురించి మాట్లాడాలి. సో చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ గారు వన్ సైడ్గా గెలుస్తున్నారు. ఇక్కడ మెజారిటీ గురించి మాట్లాడాలంటే 15,000 పైచులకు మెజారిటీ తోటి వీరు గెలవబోతున్నారని చెప్పి చెప్పుకోవచ్చు, ఓకే, యాజ్ పర్ అస్ట్రాలజీ. అలాగే సాలూరు కాన్స్టిట్యూన్సీ కనుక తీసుకున్నట్లయితే ఈ సాలూరు కాన్స్టిట్యూన్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఒక డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి పీడిక రాజేందర్ గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి గుమ్మడి సంధ్యారాణి గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఏకపక్షంగా పీడిక రాజేందర్ గారు గెలవబోతున్నారని చెప్పుకోవచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి. అలాగే పాలకొండ కాన్స్టిట్యూన్సీ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి విశ్వేశ్వర రాయ్ గారు పోటీ చేస్తున్నారు. అలాగే కూటమి పార్టీ అయినటువంటి జనసేన నుండి నిమ్మక జయ కృష్ణ గారు పోటీ చేస్తున్నారండి. ఇక్కడ వారు వన్ సైడ్ ఉంటుంది ఆబ్వియస్లీ. వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి విశ్వేశ్వరయ్య గారు పాలకొండ కాన్స్టిట్యూన్సీ నుంచి గెలవబోతున్నారండి. మరొక కాన్స్టిట్యూన్సీ అనేటువంటి హెచ్చర్ల తీసుకున్నట్లయితే ఇక్కడ ఈ పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి
కిరణకుమార్ గారు పోటీ చేస్తున్నారు, అలాగే కూటమి పార్టీ అనేటువంటి బీజేపీ నుండి ఈశ్వరరావు గారు పోటీ చేస్తున్నారండి. ఈ ఇద్దరు కనుక గమనించినట్లయితే మనం 100కి 100 రూపాయలు చెప్పవచ్చు హెచ్చర్ల నియోజకవర్గంలో గెలవబోయేది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ అనేటువంటి కిరణకుమార్ గారు మాత్రమే అని చెప్పి బల్లగుద్ది మనం వాదించవచ్చు. ఓకే, సో ఆ రకంగా తీసుకున్నట్లయితే నేను రాష్ట్రం మొత్తం కూడా స్టడీ చేసే ప్రయత్నం చేసినప్పటికి కూడా నేను ఇప్పటివరకు కంక్లూడింగ్ వచ్చింది ఏ అయితే ఉన్నాయో, అలాగే సమయభావం చేత మనం మ్యాగ్జిన్ చెప్పడానికి ప్రయత్నించామండి.